నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో చాలా మందికి చాలా అనుమానాలు ఉండొచ్చు. సో గుండె ఆరోగ్యం ఎలా పెట్టుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఈ గుండె బాగుంది లేదంటే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా అని చాలా అనుమానాలు ఉండొచ్చు. సో మన హార్ట్ హెల్త్ అనేది మనం ఇంట్లో కూడా కొన్ని పారామీటర్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు, అంటే ఏవి ఉంటే మన హార్ట్ హెల్తీగా ఉంటుంది అన్నట్టు. సో బేసికల్లీ బేసిక్ మన బీపీ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటే మనకి హార్ట్ మీద బరువు పడుతుందా లేదా చేసుకోవచ్చు. అదే మనం బీపీ మిషన్ తెచ్చుకొని మనం ఇంట్లో కూడా చూసుకోవచ్చు, డిజిటల్ బీపీ మిషన్. సెకండ్ థింగ్, షుగర్ ఉందా లేదా అనేది మనకి చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అది హోమ్ బేస్డ్ శాంపుల్స్ అనేది ఇప్పుడు అందరికి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో దెన్ లిపిడ్ ప్రొఫైల్, హోమ్ బేస్డ్ శాంపుల్, ఇంటికే వచ్చి మీ బ్లడ్ శాంపుల్ తీసుకెళ్తారు. సో ఈ బేసిక్ టెస్ట్ల ద్వారా మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ అనేది ఉందా లేదా, బీపీ అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెయిట్, వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన హైట్కి మన వెయిట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు డిఎంఐ అంటాం. సో ఇది మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి, మన హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉందని మనం చెక్ చేసుకుంటే మిషన్స్ అన్ని అవైలబిలిటీలోనే ఉంటాయి. మన చాలా యాప్స్, సిస్టమ్స్ కూడా ఉంటాయి బిఎంఐ క్యాలిక్యులేట్ చేయడం. సో మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా మీరు తెలుస్తుంది, అంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, ఎంత ఉన్నారనేది క్లారిటీగా తెలుసుకుంది. దాన్ని బట్టి మీ రిస్క్ ఎంత అనేది కూడా తెలిసిపోతుంది. సో ఎవరైతే ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ వెయిట్ లాస్ అవన్నీ కంపల్సరీగా కృషి చేయాల్సిందే, వెయిట్ తగ్గాల్సిందే. సో ఇవి బేసిక్ మెజర్స్. దెన్ మనం ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, మనం ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, ఇది కంపల్సరీ ఇస్ ఎ మెజర్ ఫర్ హార్ట్ హెల్త్. సో హెల్తీ ఫుడ్ అనేది మనం ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసినాం, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. సో ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్, హార్ట్ హెల్త్ అనేది కూడా మంచిగా ఉంటుంది. దెన్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా 30 మినిట్స్ 60 మినిట్స్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇవి చేసుకోవడం వల్ల మన హార్ట్ అనేది హెల్తీగా ఉంటుంది. సో మన ఈ విధంగా మన హార్ట్ హెల్తీగా ఉంచుకోవడం, చెక్ చేసుకోవడం అనేది మనం ఈ సింపుల్ మెజర్స్తో మనం అనేది తెలుసుకోవచ్చు. దాని ప్రకారంగా మనం దాని మెజర్స్ తీసుకొని మన గుండెని ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు. నమస్తే అండి.